వెల్కమ్ టు S4 టీవీ. నేను మీ అమిత. మానేరు నదిలో ఇసుక క్వారీల వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆగస్టు 28 రోజున ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా శాండ్ కమిటీ చైర్మన్ హౌదాలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ వెంటనే ఇసుక క్వారీలను నిలిపివేయాలని మానేరు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీటీ పిటిషన్దారులు వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్జీటీ పిటిషన్దారులు చిటికేసి సతీష్ కుమార్ మాట్లాడుతూ, డిసిలిటేషన్ పేరుతో మానేరు నదిలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాల చట్టవిరుద్ధమని ఎన్జీటీ న్యాయస్థానం పేర్కొన్నప్పటికీ ఇసుక మాఫియా అనేక జిమ్మికులతో హైకోర్టు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు వేస్తూ కాలయాపన చేస్తూ తమ అక్రమ కార్యకలాపాలను ప్రభుత్వ అండతో కొనసాగిస్తుందని అన్నారు. అందుకే తాము ఎన్జీటీలో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసి కరీంనగర్, పెద్దపల్లి మరియు భూపాలపల్లి మూడు జిల్లాల పరిధిలో మానేరు నదిలో కొనసాగుతున్న ఇసుక క్వారీల రద్దు ఉత్తర్వులను సాధించామని పేర్కొన్నారు. మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ, డిఎల్ఎఫ్ మానేరు పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ, మానేరు నదిలో ఇసుక క్వారీలలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలతో పాటు ఇసుక మాఫియాతో కమ్మక్కై వారి సమస్త వివరాలను సాక్ష్యాధారాలతో ఎన్జీటీలో సమర్పించామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన చివరి వాదనలు, తదుపరి ఎన్జీటీలో సంచలన తీర్పు రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా తాము ఎన్జీటీలో పొందిన ఉత్తర్వులను గౌరవిస్తూ జిల్లా కలెక్టర్ వెంటనే ఇసుక క్వారీలను రద్దు చేయాలని, లేని ఎడల తదుపరి చట్టపరమైన చర్యలకు సైతం చేపట్టడానికి వెనకడబోమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే జిల్లా అధికారులు కోర్టు ధిక్కరణ కింద దోషులుగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవుల ముత్తయ్య, సురేష్, న్యాయవాది రాజశ్యం, నోముల మాధవ్ రెడ్డి, సుందర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేడు పెద్దపల్లి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఎందుకంటే ఇసుక అనేటువంటిది అవసరమే, కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోనో చేసుకోకుండా ఈ ఇసుకను నాశనం చేయాలని చెప్పి కొంతమంది కంకణం కట్టుకుంటే దానికి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇంతవరకు ఇది కరెక్టేనా కాదా అని చెప్పి పరిశోధన చేసి ఇది తప్ప అని చెప్పి ఊహించి దానిపైన కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టు కూడా మేము ఏదైతే ఆలోచన చేసినామో, ఇది తప్పని ఆలోచన చేసినామో అది తప్పని కోర్టు కూడా ఒప్పుకొని ఎన్జీటీ కోర్టు ఒక అవకాశం ఇస్తే, మధ్యంతర ఉత్తర్వు ఇస్తే ఆ ఉత్తర్వును కూడా బేఖాతరు చేసి దాన్ని ఒక వక్రభాష్యం పలుకుతూ కొంతమంది కాంట్రాక్టర్లు మళ్ళీ ఒక హైకోర్టులో మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడం అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు ఇక్కడ ఈ చిటికేసి సతీష్ కుమారు, పెద్దపల్లి వాస్తవ్యులు కనగర్తి గ్రామం, తర్వాత కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సురేందర్ రెడ్డి, సంధి సిరోందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి దీనిపైన వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసి కష్టపడి వాళ్ళు ఆ సుప్రీంకోర్టులో, ఎన్జీటీలో రెండు కోర్టులలో కూడా కేసులు వేసి ఆ సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ద్వారా వాళ్ళు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయో అవి తప్పు, ఇక ముందు అలాంటి ఆర్డర్స్ ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే చర్యలు ఉంటాయి, ఈ యొక్క ఎన్జీటీ ఇచ్చే తీర్పే ముఖ్యం అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ దాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్కు, అట్లే పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. దీన్ని అందరూ కూడా రైతులు హర్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏది తనంత తానై నీ దరిచేరదు శోధించి సాధించు అన్న శ్రీశ్రీ గారి యొక్క స్ఫూర్తితోటి మేము దీన్ని ఎలాగైనా సాధించగలుగుతామనే పట్టుదలతోటి దీన్ని ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నం అనేటువంటిది ఇవాళ ఆ దైవానుగ్రహం వల్ల ప్రయత్నం కూడా సక్సెస్ అయిపోయింది. ఈ ప్రయత్నానికి చాలామంది సహకరించిండ్రు, ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది ఆర్థికంగా సహకరించిండ్రు, కొంతమంది వ్యవహారికంగా సహకరించిండ్రు, కొంతమంది అయితే ఇది తప్పే కానీ మేమైతే రాలేం కానీ ఇది తప్పే అని చెప్పి అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ యువకులైనటువంటి వీళ్ళు ముందుకొచ్చినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా భావన చేసుకోవాలి, తెలుసుకోవాలి, దేన్ని కూడా ఇది తప్పైతే ఇది పోనీలే మనకేమవుతుందని అనుకోకుండా సమాజం గురించి సామాజికమైన స్పృహతోటి జీవించాలని చెప్పి, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి నేను
నా యొక్క వాస్తవమైనటువంటి నా అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓం తత్ సత్. జై భీమ్ జై తెలంగాణ. మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి అక్కడ ఏదైతే తెలంగాణలో మానేరు ఏదైతే ప్రవహిస్తుందో ఆ మానేరులో ఇలా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మరో మరో మొత్తుకొని ఎందు గురించి అంటే రైతుల బతుకులతోటి చెలగాటమాడుతున్న ఇస్కే మాఫియా దందా మరి దీనికి వ్యతిరేకంగా మేము పలుసార్ల కలెక్టర్లకు మరియు రెవెన్యూ అధికారులకు పలుసార్ల కంప్లైంట్ ఇచ్చిన మరి అదే కాకుండా పోలీసు అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చిన కానీ మైనింగ్ ఏడీకి కంప్లైంట్ ఇచ్చిన కానీ ఎవరు కూడా పట్టించుకోకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాము. పర్యావరణ అనుమతి లేదే వీళ్ళు తవ్వకాలు జరుగుతున్నాయి దీన్ని ఆపాలని మా రైతుల గోసలు వినాలని ఆ మేరకు అక్కడికి వెళ్ళాము. అటు తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఏమిచ్చిందంటే పర్యావరణ అనుమతి లేదు కనుకనే టీఎస్ఎండిసి ఏదైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులను వెంటనే నిలిపివేయాలని అదే మాదిరిగా వాళ్ళని అడిగింది మీ పర్యావరణ అనుమతులు ఎక్కడున్నాయని. వాస్తవానికి తెలంగాణ 1200 త్యాగాలతోటి తీసుకొచ్చిన తెలంగాణలో టీఎస్ఎండిసి ఒక దళారీ వ్యవస్థగా కొనసాగుతుంది. ఇటు రైతుల బతుకులతోటి చెలగాటమాడుతుంది, అటు ఊర్లలో గ్రామాలలో ప్రజలు నడవకుండా కొన్ని లక్షల రూపాయలతోటి ఖర్చులు పెట్టుకొని రోడ్లు వేసుకున్న ఈ ప్రభుత్వ రోడ్లను ధ్వంసం చేసి పారేస్తుంది కొందరు ఇసుకే మాఫియాల వల్ల. మరి ఇటు రోడ్లు నష్టమవుతున్నాయి, అటు ఉసుకెపోయి బావులు బోర్లు ఎండిపోతున్నాయి, రైతన్న బతుకులు అన్నమో రామచంద్ర అయిపోతుంది. అదే కాకుండా రోడ్ల మీద అధిక స్పీడ్లతోటి అధిక బరువులతోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ చావులకు కూడా కారణము ఈ ప్రభుత్వమే అని మేము భావిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు కూడా క్లియర్ ఆదేశాలు జారీ చేసింది మానేరులో తవ్వకాలు జరపకూడదు, మానేరు ఉసుకెను తీవకూడదు అని. మరి ఇదన్ని అమలు చేసే బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు, హైకోర్టే కాకుండా ఇక్కడ ఉండే జ్యుడిషియల్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు తూచా తప్పక ఇదన్ని పాటించాలి. కానీ వీళ్ళు రాజకీయ నాయకులకు దొత్తులుగా వ్యవహరిస్తూ ఇలా ఇదన్నీ కూడా తుంగల తొక్కితే వీళ్ళ మీద కోర్టు ధిక్కరణ కేసులు వీళ్ళ మీద నమోదు కావాలి అని మేము ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరు తొంగల దొక్కినా కానీ ఇవాళ భారతదేశం యొక్క ఉన్నతమైన ఆ ఆదేశాలను తొంగల దొక్కినట్టయితుంది. మరి ఈ దోషులుండే దొంగల మీద కఠిన చర్యలు జరగాలని మేము ఈ ప్రెస్ ముఖంగా పెద్దపల్లి నుంచి మేము తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా కానీ కలెక్టర్లు ఈ ఆదేశాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వెంటనే ఎక్కడి అక్కడ వాహనాలను నిలిపివేస్తూ అవిట్ల మీద ఉసుకే తీసుకుపోతున్న వాహనాలపైన కేసులు పెట్టి వారిని సీల్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఈ ఆందోళనకు కారకులు ఇక్కడి అధికారులే అవుతాయని మేము తెలియజేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.